ఒక రాజుకి 5 మంది భార్యలు ఉన్నారంట. ఆ 5 మందిలో ఒక ఫస్ట్ భార్యకేమో ఒక ఇంటి కంటే, రెండో భార్యకేమో 2 ఇంటికంటే, మూడో భార్యకేమో 3 ఇంటికంటే, నాలుగో భార్యకేమో 4 ఇంటికంటే, 5వ భార్యకేమో 5 ఇంటికంట. ఆ 5 భార్యల్లో రాజుకి 5వ భార్య అంటే ఇష్టమంట. అప్పుడు ఒకరోజు ఆ రాజు వాళ్ళ 4 గారిని పంపించేస్తా అంటే, ఆ చిన్న భార్యకి రాజు అంటే చాలా ఇష్టమంట. ఇలా వాళ్ళ 3 వెళ్ళిపోయాక ఆ మొదట భార్య ఏమో వెళ్ళనే వెళ్ళలేదంట. అప్పుడు ఆ రాజు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పాడంట అని అడిగాడు. అప్పుడు ఆ మొదట భార్య చెప్పింది, నాకు డబ్బు నగలు ఏమీ అవసరం లేదు, నాకు మీరే కావాలి అని. అప్పుడు ఆ రాజు, నాకు నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు మొదట భార్య ఆత్మహత్య చేసుకునేకపోతూ ఉంటే ఆ రాజు ఒక ముస్లిం ఎదురైందంట. ఆ ముస్లిం చెప్పింది, ఊరికి పక్కన ఒక సాధువు ఉన్నాడు, ఆ సాధువు దగ్గరికి వెళ్ళు అని చెప్పింది. అలాగే వెళ్తూ ఉంటే ఒక ఎండిపోయిండే ముక్క కనిపించిందంట. అప్పుడు అక్కడే ఉండే నీళ్ళని తీసుకొని వేసిందంట. పోతా ఉంటే ఒక ముసలి పదహంతో అప్పుడు ఒక ముసలి కనిపించాడు. ఆ ముసలి దాహంతో చచ్చిపోతూ ఉంటే ఆయమ్మ నీళ్ళు ఇచ్చింది. వెళ్తూ ఉంటే అలాగే ఒక ముస్లిం కనిపించింది, ఆకలితో అడుక్కుంటా ఉంటే ఆయమ్మ నీళ్ళు పట్టించింది. అప్పుడు ఆ సాధు దగ్గరికి చేరుకుంది. అప్పుడు ఆ సాధు ఈ ఆడుండే ఈడే ఊరు పక్కన ఉండే నీళ్ళలో 3 సార్లు మునుగు అని చెప్ప. అప్పుడు మునిగితే ఎండుకలో వచ్చా. అప్పుడు పోతా ఉంటే ఆ సాధుకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది. అప్పుడు ఆ అమ్మ, అదే ముసలమ్మ, బంగారము నగలు చీర కట్టించి పంపించింది. అప్పుడు ఆ అప్పేమో చుక్క పెట్టి పంపించాడు. మళ్ళా పోతూ ఉంటే ముక్కేమో పువ్వు ఇచ్చింది ఆయమ్మకి. మళ్ళా పోతా ఉంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ రాజు అనుకున్నాడు, ఈ ఇంత అందంగా ఉండే భార్యని ఇంట్లో నుంచి పంపించేసానా అని. అప్పుడు ఆ 5వ భార్యని పంపించేశాడు. ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకొని ఆ 5వ భార్య వెళ్ళింది. వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ ముక్క కనిపించింది, పెరికి పక్కన పారేసింది. ఆ తర్వాత ఆ ముసలిమ్మ కనిపించాడు, పక్కకు తోసేసింది. మళ్ళీ ముసలిమ్మ కనిపించింది. మళ్ళీ ఆ ముసలిమ్మ ఏమో తిండి ఇవ్వకుండా ఆ అమ్మతో పక్కకు తోసేసి తట్టని కింద పారేసింది. ఆ తర్వాత సాధు దగ్గర పోతే అలా చెప్పాడు, 3 సార్లు మునుగు అని. అప్పుడు ఆయమ్మ 4 సార్లు మునిగింది, ఉండే జుట్టు కూడా వెళ్ళింది. ఆ తర్వాత వెళ్తూ ఉంటే మళ్ళా సాధు చెప్పాడు, ఉండే జుట్టు కూడా పోగొట్టుకున్నాం, ఏం దరిద్రమ్మా అని వెలుగుట్టాడు. ఆ తర్వాత ముసలిం కనిపించింది, చేతి నింద తిట్టి పెట్టి పంపించింది. ఆ తర్వాత ముసలిప్ప అమ్మగారికి ప్యాడ్ కొట్టి పంపించాడు. అది ముక్కేమో ముళ్ళుతో గుచ్చి పంపించింది. ఆ తర్వాత రాజు, నన్ను మోసం చేస్తావు కదా ఏ అని పంపించేశాడు. అంతే అయిపోయింది.